అప్రియతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ మనం చూడబోతున్నాం ఒక నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ అనేది ఒక మొబైల్ అప్లికేషన్ అండి మనకు గూగుల్ పే ఫోన్ పే పేటిఎం నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్లయితే మనం ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే డిఫరెంట్ ఏంటి దాంతోపాటు ఇది డైరెక్ట్ సేలింగ్లో ఉందా అంటే డైరెక్ట్ సేలింగ్లో వచ్చినటువంటి సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ డైరెక్ట్ సేలింగ్లో 458 కంపెనీలు ఉన్నాయి కానీ 456 కంపెనీలు ప్రొడక్ట్లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి అప్లికేషన్ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ ప్రెజెంటేషన్ స్వాగతం ఫ్రెండ్స్ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి దాని యొక్క డీటెయిల్స్ ఏంటి కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది నెక్స్ట్ మనీ యాప్ అంటే ఏమిటి అని మనం చూసినట్టయితే ఏవైతే మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ మనం వాడుతున్నటువంటి అప్లికేషన్సే గూగుల్ పే ఫోన్ పే భారత్ పే ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మనం వాడుతున్నటువంటి అప్లికేషన్సే కానీ దాని ద్వారా ఎవరైనా బాగుపడ్డరా దాని ద్వారా ఎవరైనా డబ్బు సంపాదించరా దాని వల్ల మనం మన యొక్క డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందా అంటే మనము లేదనే చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ మనము ఆల్రెడీ 5-7 ఇయర్స్ నుంచి మనం వాడుతున్నాం అక్కడ ఎలాంటి గ్యారంటెడ్ బెనిఫిట్ అనేది లేదు కానీ మరొక అప్లికేషన్ అనేది డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుకునే సర్వీసెస్ యాప్ ఇది మొబైల్ అప్లికేషన్ నెక్స్ట్ మనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా మనకు ఉపయోగాలు ఏంటి అని చూసినట్టయితే మనం ఏదైతే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఉంది అని చూసినట్టయితే ఫేక్ కరెన్సీని అరికట్టే అవకాశం ఉంది దాంతోపాటు ఈ యొక్క బ్లాక్ మనీని కూడా అరికట్టే అవకాశం ఉంది దేశానికి ట్యాక్స్ పేమెంట్ సక్రమంగా జరుగుతుంది దాంతోపాటు ప్రతి పౌరునికి ఒక సమయం మరియు డబ్బు ఆదాయ అవకాశం ఉంది మనం గతంలో చూసినప్పుడు మనం బ్యాంకులో పేమెంట్ చేయాలంటే కూడా అక్కడ లైన్లో నిలబడాలి వేరే వాళ్ళకు డబ్బులు పంపించాలనుకున్నా మనం అక్కడ లైన్లో నిల్చొని మనం అక్కడ చేసేవాళ్ళం కానీ ఇక్కడ విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో డిజిటల్లో మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మనము ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు డబ్బు అనేది ట్రాన్స్ఫర్ చేసుకో మనము వేరే వాళ్ళకి పంపిస్తున్నాం రీఛార్జ్ చేసుకుంటున్నాం దాంతోపాటు ఇక్కడ మనకు సేవింగ్ కూడా అవుతుంది దేశంకి కూడా అభివృద్ధి చెందుతుంది దేశానికి పౌరునికి ఒక మనకు పారదర్శకత ఉంటుంది ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మనీ యాప్ ద్వారా చేయడం ద్వారా అదనపు ఆదాయం తీసుకునే అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇస్తుంది వి సపోర్ట్ డిజిటల్ ఇండియా వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా వి సపోర్ట్ స్వచ్ఛ భారత్ ఎవరైతే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా మనకు ఇన్కమ్ అనుకున్నామో ఆ ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు ఇలా మనము ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆదాయం పొందడం ఎలా అని చూసినట్టయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కేవలం నెక్స్ట్ మనీ యాప్ ద్వారా మాత్రమే ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది అది ఎందుకు అని చూసినట్టయితే అలాంటి మనకు ఏవైతే మార్కెట్లో ఉన్నాయో ఆ యొక్క అప్లికేషన్స్ మొత్తం కూడా మనకు B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మనం అక్కడ బిజినెస్ టు కస్టమర్ మనం ఒక కస్టమర్ మాత్రమే మనను ఒక కస్టమర్గా చూస్తున్నారు మనం వాళ్ళకు ఒక ప్రోడక్ట్ అయిపోయాము మనకు గ్యారంటీగా బెనిఫిట్ లేదు ఒకవేళ కనుక మీకు ఒక రూపాయి కూడా క్యాష్ బ్యాక్ ఇచ్చినా దాన్ని ఒక 10 మందికి 20 మందికి షేర్ చేస్తేనే ఇస్తారు తప్ప నీకు ఆటోమేటిక్ అనేది ఎక్కడ కూడా రాదు అదే కనుక మనకు నెక్స్ట్ మనీ B2B విధానంలో వచ్చినటువంటి అప్లికేషన్ అండి నెక్స్ట్ మనీ మాత్రమే మనకు బిజినెస్ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి అప్లికేషన్ ఈ యొక్క నెక్స్ట్ మనీ మొబైల్ అప్లికేషన్ దీంట్లో మనం ఏ విధంగా చేయొచ్చు నెక్స్ట్ మనీ ద్వారా ఆదాయం పొందడం ఎలా అని చూసినట్టు ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలి ప్రతి వ్యక్తిని డెవలప్ చేయాలి ప్రతి వ్యక్తికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఇవ్వాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం దేనే వాళ్ళ అప్నాహాయతో అపన్ లాస్ట్ మే బయట అప్నకు దేతా ఈ వాలెట్ కామర్స్ మనకు ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ మనకు అర్నింగ్ ఆపర్చునిటీ ఉంది ఈ లెర్నింగ్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్ భారతదేశంలో లీగల్ గా టెక్నికల్ గా ఎవ్వరు ఒక రూపాయి కూడా నష్టపోకుండా
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా, స్టార్టప్ ఇండియా సపోర్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఆదాయం మరియు అల్టిమేట్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తున్నటువంటి ఏకైక మొబైల్ అప్లికేషన్ అండి నెక్స్ట్ మనీ. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ప్రతిదీ సంపాదించుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ మనీ యాప్ అంటే ఏంటి, ఒక ఈ యొక్క ప్రొఫైల్ ఏంటి, కంపెనీ పేరేంటి, దాంతో పాటు ఎప్పుడు స్థాపించబడడం జరిగింది, దాని యొక్క స్పెషల్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ ఎప్పుడు స్థాపించబడేది ఒక ఐటీ కంపెనీగా 2013లో 11 డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఈ యొక్క మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ కనుక మనం ఎప్పుడు లాంచ్ చేయబడింది అని చూసినట్టయితే 1 జనవరి 2017లో. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ కనుక మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్లు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పినాం. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, 26 డిసెంబర్ 2017, అంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు కంపెనీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. మీరు చూడొచ్చు కంపెనీ స్థాపించబడడం జరిగినప్పుడు కంపెనీ యొక్క సిఎండి యొక్క వయసు కనుక చూసినట్లయితే కేవలం ఒక 28 సంవత్సరాలు మాత్రమే. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు పేరే వస్తుంది 2013. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, ప్రొఫైల్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే ఫ్రెండ్స్ మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత 2017లో 2018లో. దాంతోపాటు మన యొక్క అభిషేక్ కుమార్ వర్మన్ గారు మన యొక్క సిఎండి, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు, డిజిటల్ ఉమెన్స్ అవార్డు మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్, అదేవిధంగా మనకు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. దాంతోపాటు మన యొక్క నెక్స్ట్ మనీ యొక్క లీగాలిటీస్ ఏంటి, నెక్స్ట్ మనీ యొక్క సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉంది, ప్రూఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, జిఎస్టీ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అనే సీరియల్ నంబర్ 277, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, దాంతోపాటు పాన్ కార్డు, ఎన్నో రకాల లీగాలిటీ సంబంధించిన సర్టిఫికేట్స్. దాంతోపాటు మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన ఏ విధంగా ఉంది, దాంతోపాటు ప్రపంచం మారుతుంది, మనం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం కనుక మారలేకపోతే మనం రేపు అవుట్ డేట్ అయిపోయారు, అప్పుడు అప్డేట్ చేసుకోలేకపోతే మనం అవుట్ డేట్ అయ్యే అవకాశం ఉంది. మన యొక్క లైఫ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, మన యొక్క పార్ట్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉంది, పాస్ట్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఏ విధంగా ఉంది, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. దాంతోపాటు మన ఈపీహెచ్ ఏ విధంగా ఉంది, ఈపీహెచ్ అర్నింగ్ పవర్ ఆర్ అవర్, మన డబ్బు ఒక గంటకు ఎంత సంపాదిస్తున్నాం మన ఈపీహెచ్ అనేది మనం చెక్ చేసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే ఫెయిల్యూర్ అయ్యాయో అవన్నీ మార్కెట్లో లేవు, ఎందుకంటే అది చెత్తకు కావచ్చు, బజాజ్ చెత్త కావచ్చు, అంబాసిడర్ కారు కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ టీవీ కావచ్చు, నోకియా ఫోన్ కావచ్చు, వాళ్ళు అప్డేట్ చేసుకోలేకపోయారు, కాలానికి అనుగుణంగా మారలేకపోతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే మనం గనక చూసినట్టయితే మనం కాలానికి అనుగుణంగా మనం మారాలి, మనం గనక రెగ్యులర్గా మనం పనిచేయాలి. దాంతోపాటు మనము రెగ్యులర్గా అప్డేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకుంటూ ఉండాలి, మనం ఇస్తూ ఉండాలి. మన జూనియర్స్ కూడా మనం ఏదైతే తీసుకున్నామో మనం ఇవ్వలేకపోయినా మనం అది కూడా మనకు జీరో కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకోవాలి, ఇవ్వాలి, మనం అప్డేషన్ చేసుకోవాలి. మన డౌన్లైన్లో ఉన్న వాళ్ళకి అప్డేషన్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనం డెవలప్ అనేది కావడం జరుగుతుంది. దాంతోపాటు దీంట్లో ఏ విధంగా సైన్అప్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ప్రాసెస్ ఏంటి కనుక మనం దీని యొక్క డీటెయిల్స్ మనం చూసినట్టయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్నింగ్ అనేది మీరు ఎంటర్ చేసినట్టయితే ఇది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఎవరైతే ఈ యొక్క రెఫర్ చేస్తున్నారో, మీకు ఎవరైతే ఈ యొక్క మీటింగ్ ఇన్వైట్ చేస్తారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి, మీరు వాళ్ళకి ఫోన్ చేయండి, కనుక్కోండి మీ యొక్క రెఫరల్ ఏంటి అని. కనుక్కున్న తర్వాత మీకు వాళ్ళు రెఫరల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయండి. అక్కడ సైన్ అప్ అని టచ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ లో మీకు ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళ యొక్క పేరు వస్తుంది, వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ వస్తుంది, పక్కన చెక్ చేసుకుంటే వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వస్తుంది, వాళ్ళనే కాదా చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకున్న తర్వాత అది కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క పాన్ నంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. అది యూనిక్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి అది అవైలబుల్ ఉందా లేదా. ఆ తర్వాత మీరు అక్కడ
మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా ఉందో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అక్కడ మినిమం ఒక 8 క్యారెక్టర్స్ ఉండాలి. మీ మొబైల్ నెంబర్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత మీరు సైన్ అప్ చేసుకుంటే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీరు వేరే వాళ్ళకి ఫ్రీ సైన్ అప్ చేసినా 50 వస్తున్నాయి. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ 1500 వస్తాయి. డైరెక్ట్ సేలింగ్ లో వస్తువులు కొనడం అమ్మడం పాత పద్ధతి ఫ్రెండ్స్, కానీ డైరెక్ట్ సేలింగ్ లో టెక్నాలజీని యూజ్ చేయడం, రిఫరల్ చేయడం ద్వారా సక్సెస్ ఫార్ములా ఇక్కడ నెక్స్ట్ మనీ ద్వారా ఉంది. దాంతో పాటు మనం ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ ఏంటి, ప్రైమ్ మెంబర్ అంటే ఏంటి, అసలు మార్కెట్ లో ఉందా లేదా ప్రైమ్ మెంబర్షిప్ అని చూసినట్టయితే మనకు ఆల్రెడీ అమెజాన్ లో ఉంది ప్రైమ్ మెంబర్షిప్, పేటిఎం లో ఉంది ప్రైమ్ మెంబర్షిప్, యూట్యూబ్ లో ఉంది ప్రైమ్ మెంబర్షిప్, స్విగ్గీ జొమాటోలో ఉంది, హాట్స్టార్ లో ఉంది, ఊబర్ లో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, ఏదైతే మనకు నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్షిప్ ఉందో ఇక్కడ మనము ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు అమెజాన్ లో తీసుకుంటే సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి. అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావడం లేదు, డబ్బు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. దాంతోపాటు అక్కడ ప్రతి సంవత్సరం మనం పే చేస్తున్నాం. కానీ ఇక్కడ ఫర్ లైఫ్ టైం 1770 ఫర్ లైఫ్ టైం, 1500 అనేది కంపెనీకి వెళ్తుంది, 270 అనేది జిఎస్టీ ఫర్ లైఫ్ టైం, 1850 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది మనకు. దాంతోపాటు లైఫ్ టైం గ్యారంటీగా క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి గ్యారంటీగా క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుంది? నెక్స్ట్ మనీ మొబైల్ యాప్తో ఈ యొక్క క్రింద ఉన్నటువంటి 170 సర్వీసెస్ లో ఏవైతే ఉన్నాయో 1770 రూపాయలతో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని గ్యారంటీగా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అమెజాన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, టాటా స్కై కావచ్చు, బుక్ మై షో కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, ఇవన్నిట్లలో గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్టయితే రీఛార్జ్ పైన మనము 1% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ మనీ షాపింగ్ పైన మనం చూసినట్టయితే 2% నుంచి 50% వరకు రావడం జరుగుతుంది. అదే విధంగా మనం బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ పైన చూసినట్టయితే 2% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. మరియు ఏ ఇతర యాప్లలో కూడా మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ అనేది లేదు ఫ్రెండ్స్ అని నెక్స్ట్ మనీలో గనక చూసినట్టయితే 1770 రూపాయలతో కనుక మన ప్రైమ్ మెంబర్ అయితే సంవత్సరానికి మనము సుమారు 17,700 వరకు మనం సంపాదించుకునే అవకాశం, పొదుపు చేసుకునే అవకాశం నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దాంతో పాటు మనం ఇక్కడ చూసాం నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్ర ఏంటి. నెక్స్ట్ మనీలో సక్సెస్ మంత్ర ద్వారా 9 రకాల ఇన్కమ్ తీసుకునే అవకాశం, అది ఏ విధంగా అని చూసినట్టయితే ఈ యొక్క మనం రిఫర్ చేసేది ఏదైతే ఉందో మనం డైరెక్ట్ గా రిఫర్ చేస్తే 1500 పైన 20% వస్తుంది. 20% అంటే మనకు 300 రూపాయలు. ఒక 5 మందికి మనం ఎగ్జాంపుల్ మనం ఒక 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 1500 డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విత్ఇన్ ఆఫ్ సెకండ్స్ లో IMPS ద్వారా మనం బ్యాంకు నుంచి మనము విత్ డ్రా కూడా తీసుకోవచ్చు మన క్యాష్ రూపకంగా. సిస్టమ్ ఫాలో అవ్వండి, సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది, విజేతలు మీరే అయ్యే అవకాశం ఉంది. షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందండి. భారతదేశంలో ఏకైక చట్టబద్ధమైన ఈ కామర్స్ వ్యాపారం ద్వారా 10 నెలలలో 178 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం. ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావాలనుకుంటున్నారు? నెక్స్ట్ మనీ రిఫరల్ ఇన్కమ్ చార్ట్ కనుక చూసినట్టయితే ఫస్ట్ లెవెల్లో 20% వస్తుంది, అంటే 300 రూపీస్, సెకండ్ లెవెల్లో 2% మనకు 30 రూపీస్, ఈ విధంగా 10th లెవెల్లో 10%. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు, రైట్ కానీ లెఫ్ట్ కానీ పీవీ కానీ బీవీ కానీ సీలింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ ఎలాంటి కండిషన్ లేదు. మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, మన లెవెల్ గ్రో అయిన కొద్దిగా మన ఇన్కమ్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. 5 టీం సభ్యులతో 10 నెలలలోనే మొత్తం సంపాదించుకునే అవకాశం 178 కోట్లు. ఇక్కడ మనము ఫస్ట్ లెవెల్ లో వన్ మంత్ లో మనం ఫినిష్ చేసుకున్నాం, సెకండ్ మంత్ లో ఫినిష్ చేసుకుంటాం, ఈ విధంగా 10 నెలల్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నో ఫెయిల్యూర్, ఓన్లీ సక్సెస్ ఫార్ములా. ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది, మీరు 10% సక్సెస్ అయితే 17 కోట్ల 80 లక్షలు వస్తుంది, మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు 0.5% సక్సెస్ అయినా 8,90,000 రూపాయలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే సిల్వర్ స్టార్ అచీవర్ ఏదైతే ఉందో ప్రైమ్ మెంబర్ 14 మెంబర్స్ ప్రైమ్ మెంబర్ తో మనం సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావచ్చు. అది ఏ విధంగా చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనము ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం ఇక్కడ సిల్వర్ స్టార్ అచీవర్ కావచ్చు.
సిల్వర్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ జరుగు బిజినెస్ పైన 1% వస్తుంది సిల్వర్ స్టార్ రాయల్టీ 15 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఒక సిల్వర్ స్టార్ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది దాంతో పాటు ఇప్పుడు మనకు లేటెస్ట్ గా సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇస్తారు ఎవరైతే 2500 రూపీస్ సంపాదిస్తారో వాళ్ళకు కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది ఎంతమంది సిల్వర్ స్టార్ అచీవర్స్ యొక్క 2500 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారో అందరికి ఈక్వల్ గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ మనకు లీడర్‌షిప్ బోనస్ ఉంది లీడర్ అని ఎవర్ని అంటారు అని చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేసినట్టయితే మిమ్మల్ని లీడర్ అంటారు వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది అది కూడా మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ నేను తొందరగా చేస్తే ఏం బెనిఫిట్ ఇస్తారు సార్ అంటే 1 మంత్ లో గనక మనము 5-25 గనక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది లీడర్‌షిప్ రాయల్టీ కూడా అచీవ్ అయ్యే అవకాశం ఉంది దాంతో పాటు ఇక్కడ మనము గోల్డ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు ఒక 5000 రూపాయల నుండి 50000 వరకు సంపాదించుకునే అవకాశం మీరు గోల్డ్ స్టార్ కావాలంటే మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్ స్టార్ చేసినట్టయితే మీరు గోల్డ్ స్టార్ అనేది కావడం జరుగుతుంది మీరు గోల్డ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరుగు బిజినెస్ పైన 2% వస్తుంది గోల్డ్ స్టార్ రాయల్టీ 30 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు గోల్డ్ స్టార్ రాయల్టీ దాంతో పాటు మనం ఇక్కడ సాలరీ కూడా తీసుకోవచ్చు కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది రావడం జరుగుతుంది ఎవరైతే గోల్డ్ స్టార్ 5000 రూపీస్ పర్ మంత్ సంపాదిస్తారో నెక్స్ట్ మంత్ ద్వారా వాళ్ళకు సాలరీ రూపకంగా టర్నోవర్ నుంచి 1% కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ మనము డైమండ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు 10000 రూపాయల నుండి 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం మనం డైమండ్ స్టార్ కావాలి అంటే మనం చేసిన పని ఏంటంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది మనం డైమండ్ స్టార్ కావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనము 5 మందిని గోల్డ్ స్టార్ చేయొచ్చు అక్కడ మనం చేసిన తర్వాత మనకు మీరు డైమండ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ జరుగు బిజినెస్ పైన 3% డైమండ్ రాయల్టీ వస్తుంది 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ స్టార్ రాయల్టీ రావడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ సాలరీ కూడా తీసుకోవచ్చు కంపెనీ టర్నోవర్ నుంచి 1% కూడా ఎంతమంది గోల్డ్ స్టార్ ఉన్నారో అంతమంది ఎవరైతే 20000 రూపాయలు సంపాదించే వాళ్ళు వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది దాంతోపాటు క్రౌన్ డైమండ్ కావడం ద్వారా సుమారు నెలకు 1 లక్ష రూపాయల నుండి 5 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది మీరు క్రౌన్ డైమండ్ అయిన తర్వాత కంపెనీ టర్నోవర్ నుంచి 1% లైఫ్ లాంగ్ ఇవ్వడం జరుగుతుంది కామన్ మ్యాన్ నుంచి కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉన్నటువంటి ఏకైక అవకాశం అనేది ఓన్లీ నెక్స్ట్ మనీ మిడిల్ క్లాస్ మెంబర్స్ కు సంపాదించుకునే అనే అవకాశం అనేది ఓన్లీ నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్ అది మనం ఎంత తొందరగా నమ్మి మన అంత తొందరగా మనం కనుక వర్క్ స్టార్ట్ చేస్తే మనం అంత తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు మన యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులు నెక్స్ట్ మనీ మర్చెంట్ గా మార్చినట్టయితే ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ మర్చెంట్ ఇన్కమ్ కనుక చూసినట్టయితే ఎవరైతే యూజర్స్ ఉన్నారో 7.5% వాళ్ళకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి ఆ తర్వాత రిఫరల్ బోనస్ ఎవరైతే ఉందో రిఫరల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1% వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్ 0.5% కంపెనీ బోనస్ 0.5% మనకు మర్చెంట్ బోనస్ మనకు 0.5% మీరు ఒక సంవత్సర కాలంలో ఒక 1000 మందికి మర్చెంట్ రిఫరల్ చేసినట్టయితే రిఫరల్ బోనస్ గా ఒక 100 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది కానీ సంవత్సరంలో 1 లక్ష రూపాయల నుండి 10 లక్షల వరకు కూడా తీసుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్ 1 QR కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే ఫోన్ పే భారత్ పే అమెజాన్ పే వాట్సాప్ పే ఈ విధంగా మనకు నెక్స్ట్ మనీ క్యూఆర్ కూడా అదే విధంగా దాంతో పాటు ఇక్కడ టీమ్ షాపింగ్ ద్వారా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే అన్కండిషనల్ ఇన్కమ్ అల్టిమేట్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఎవరైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో అమెజాన్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు టాటా స్కై కావచ్చు ఇవన్నీ సర్వీసెస్ ఏవైతే మన డౌన్లైన్ లో ఉన్న వాళ్ళు వాడుకుంటున్నారో 10 లెవెల్లో ఉన్న నెక్స్ట్ మనీ యూజర్స్ వారికి నచ్చిన సర్వీసెస్ లు ఉపయోగించుకుంటూ వారు పొందే క్యాష్ బ్యాక్ మీద మీకు 25% మనకు టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఇది ప్రారంభంలో పైసలుగా మాత్రం ఉంటుంది కానీ మనకు భవిష్యత్తులో కనుక చూసినట్టయితే 10 లక్షల నుండి 10 కోట్ల వరకు తీసుకునే అవకాశం నో బయింగ్ నో సెల్లింగ్ నో బీవి నో పీవీ నో టార్గెట్ అన్కండిషనల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం దాంతోపాటు కాంపౌండింగ్ ట్రైనింగ్ ద్వారా ఏవైతే మనకు డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఉన్నాయో మంచి మొబైల్ తీసుకోవాలి ల్యాప్టాప్ తీసుకోవాలి బైక్ తీసుకోవాలి బంగారం తీసుకోవాలి కార్ తీసుకోవాలి
హోమ్ తీసుకోవాలి, ఇవన్నీ ఏవైతే మనకు డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ఓన్లీ క్యాష్ బ్యాక్ ద్వారానే తీసుకునే అవకాశం. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఇక్కడ చూసుకోవచ్చు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్. మీరు జర్నీ అయిన 30 డేస్ లోపు 5, 25 కనుక చేసినట్టయితే మీకు గోవా టూర్ ఆఫర్ ఉంది. మనము గోవా వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు ఒకవేళ అది ఏదైనా కారణం చేత మిస్ అయిపోయినా కూడా మనము 5, 25, 125 మనము 90 రోజుల లోపు చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ వచ్చి అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఏదైనా కారణం చేత మనము మిస్ అయిపోయినా నెక్స్ట్ మినిట్లో వచ్చిన ప్రతి వ్యక్తి బాధపడద్దు కాబట్టి 5, 25, 125, 625 ఎప్పుడు చేసినా కూడా నెక్స్ట్ మినిట్లో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ ప్రోగ్రామ్ వచ్చి అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ సూత్రాలు ఏంటి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని చూసినట్టయితే ఏవైతే మనకు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని అప్గ్రేడ్ కావాలి, మీ యొక్క స్పాన్సర్తో కలిసి ఒక 50 మందిని జూమ్ మీటింగ్ అటెండ్ చేయించాలి, ఆహ్వానించాలి. ఎప్పుడైనా సరే మనం మీటింగ్ ఎంటర్ అయ్యే ముందు మనము మన యొక్క డౌన్లైన్ కు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మనం వాళ్ళకి అటెండ్ కమ్మని చెప్తే వాళ్ళు అటెండ్ అవుతారు, మనం అటెండ్ అవుతాము. మీ యొక్క సక్సెస్ స్టోరీని మీ యొక్క మిత్రులకు చెప్పండి, నాకు ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మీకు డబ్బులు రాకపోయినా మీ అప్లైన్కి ఏవైతే డబ్బులు వచ్చాయో అవన్నీ షేర్ చేయండి. జూమ్ మీటింగ్ ప్రతి రోజు అటెండ్ అవ్వండి, మీరు అటెండ్ అవ్వండి, మీ అండర్ కనీసం ఒకరినైనా అటెండ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. దాంతోపాటు చేయకూడని ఏంటి అని చూసినట్టయితే ప్రాణులు ఎప్పుడు కూడా షార్ట్ కట్ లో చెప్పదు ఫ్రెండ్స్. ఇతరులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇప్పుడు మనము ఒక మన యొక్క యూజర్ నేమ్ అనేది వైరల్ చేయొద్దు. తెలిసి తెలియని ప్లాన్లు ఇతరులకు చెప్పకూడదు. మీ యొక్క స్పాన్సర్ కూడా తప్పు చేసినా కూడా మీరు కంపెనీకి కంప్లైంట్ అని చేయొచ్చు. నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఒక సరికొత్త విప్లవం వస్తుంది. చేతిలో డబ్బు లేకపోవడం పేదరికం కాదు ఫ్రెండ్స్, కానీ చేతిలో డబ్బు లేకపోవడం అది నిజమైన పేదరికం. దాంతోపాటు డబ్బు మనకు మనకు చేతిలో మనకు పని ఉన్నా అది చేయలేకపోవడం అనేది నిజమైన పేదరికం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్ మనీ లో సక్సెస్ కావచ్చు, అది ఓన్లీ జూమ్ మీటింగ్ ద్వారానే. మనం జూమ్ మీటింగ్ లో ఏ విధంగా ఎంటర్ కావాలి, మన యొక్క సీడ్ యొక్క సిల్వర్ కోడ్ ఏంటి, గోల్డ్ కోడ్ ఏంటి, వాళ్ళ యొక్క యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్ట్ అప్లై ఎవరు, మనము వాళ్ళతో కలిసి మాట్లాడుకొని ఫోన్ ద్వారానే ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఎక్కడ ఫిజికల్ గా అవసరం లేదు, డిజిటల్ లో మనం పనిచేయచ్చు. మనము డిజిటల్ ద్వారా మనం సక్సెస్ అయినట్టయితే మనము ఇంట్లో 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మనము చూడచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క నెక్స్ట్ మనీతో తోడుంటే ఆనందం మీ వెంటే, నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ మీ వెంటే. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ పైన టచ్ చేయండి, రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది, దానిపైన టచ్ చేస్తే మీకు అక్కడ హ్యాండ్ రేస్ అని ఉంటుంది. మీరు హ్యాండ్ రేస్ చేసినట్టయితే మీకు అన్మ్యూట్ చేయడం జరుగుతుంది, మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్క్రీన్ పైన టచ్ చేయండి, రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది, దానిపైన టచ్ చేయండి, హ్యాండ్ రేస్ అని ఉంటుంది.